తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెం గ్రామంలో 40 లక్షల రూపాయలతో ఆదిత్య బిల్లావారు గ్రాసియం ఇండస్ట్రీ వారు మినరల్ వాటర్ ప్లాంట్ ను నిర్మించారు. ఈ కార్యక్రమానికి అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి హాజరై ప్లాంట్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిశ్రమల యాజమాన్యం ఇటువంటి మంచి కార్యక్రమం గ్రామానికి అందజేయడం చాలా సంతోషమన్నారు. ఈ గ్రామంలో ప్రజలు మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పడంతో ఈ విషయాన్ని గ్రాసియం ఇండస్ట్రీ వారికి తెలియజేసి గ్రామంలో ప్రజలకు వారి కంపెనీ ద్వారా మంచినీరు అందించాలని చెప్పడంతో వారు జిల్లాలో ఎక్కడా లేని విధంగా 40 లక్షలతో కొత్త టెక్నాలజీతో ఏటీఎం కార్డు వలె రీఛార్జ్ చేసుకునే విధంగా రూపొందించడం చాలా సంతోషమని గ్రామం తరఫున తాను ఇండస్ట్రీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. సాగునీటికి మరి ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని మీరు చెప్పడం జరిగింది. అందులో ఏ గ్రామాలు చెప్తే మాకు ఫ్యాక్టరీకి దగ్గరలో ఉండే గ్రామాలకి చేద్దాం, రెండు గ్రామాల్లోనూ అని చెప్పారు. అందులో ఏ గ్రామం అయితే మీరు చెప్తారో ఆ గ్రామంలో మేము చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మన వీరంపాలెం అదేవిధంగా నల్లమిల్లి గ్రామానికి చెందిన నాయకులతో మాట్లాడడం జరిగింది. వారు మాకు వాటరే మెయిన్ ప్రాబ్లం, డ్రింకింగ్ వాటర్ లేదు ఇక్కడ, డ్రింకింగ్ వాటర్ తాగిన అంత శుద్ధ నీరు మరి అందరికీ కూడా కిడ్నీలో రాళ్ళు ఉండే లేదంటే కీళ్ళ నొప్పులు ఉండే ఆరోగ్య సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. కాబట్టి మాకు శుద్ధి చేసిన నీరు కావాలి, ఆ ప్లాంట్ పెట్టించిందని వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి ఇండస్ట్రీస్ వారిని మరి వీరందరికీ కూడా స్వచ్ఛమైన తాగునీరుకి ఏర్పాటు చేసే ప్లాంట్ని నిర్మించవలసిందిగా వారిని కోరడం, ఆ విధంగానే వారు ముందుకొచ్చి సుమారు 40 లక్షలు మరి వెచ్చించి ఇక్కడ ప్లాంట్, నాకు తెలిసి మన జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 40 లక్షల విలువతో ఒక పంచాయతీలో ఏర్పాటు చేసిన ఏకైక ప్లాంట్, మొట్టమొదటి ప్లాంట్ మన వీరంపాలెం. ఏయో చిన్న చిన్న ప్లాంట్లు ఉంటాయి కానీ ఇందులో ఉన్నంత శుద్ధి, ఆఖరికి మనం తాగే బాటిల్స్ ఒక్కో బాటిల్ లీటర్ బాటిలు 20 రూపాయలు పెట్టుకుంటాం, 15 రూపాయలు పెట్టుకుంటాం, కానీ దానికి దీనికి కూడా చూస్తే తేడా. ఇందులో ఉన్నంత స్వచ్ఛత అందులో కలవాలి, అంత స్వచ్ఛమైన నీరు సప్లై చేసే బాధ్యతని వారు తీసుకుంటాం. అందులో భాగంగానే లీటర్ నీటికి పావలే రేటు, కూలింగ్ వాటర్ ఎప్పుడు కూడా కూలింగ్ వాటర్ ఇస్తానంటాం. వారు కరెంటుకి అయితే దేనికైతే సుమారు 40 లక్షలు ఇక్కడ ప్లాంట్ ఖర్చు పెట్టి ఇక్కడ ఈ ప్లేస్ కూడా సెలెక్ట్ చేయడానికి కారణం అటు కొత్త వీరంపాలెం పాత వీరంపాలెం పాపలో అందరికీ కూడా ఇక్కడైతే సెంటర్ పాయింట్ అని ఇక్కడ మరి ఏర్పాటు చేయడం. ఇందులో భాగంగానే మరి ఇక్కడ ఈ ప్లాంట్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి మన ఈ ఆదిత్య బిర్లా గ్రూప్కు సంబంధించి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఇక్కడ స్థానిక